वर्ल्ड सॉयल डे संदर्भंग सेव सॉयल वॉलंटीर्लु अवगाहन कार्यक्रम निर्वहिस्तुन्नारु मट्टी क्षीणता दानी रक्षण गुरिंची अवगाहन कल्पिस्तुन्नारु केबीआर पार्क नुंची जुबली चेकपोस्ट वरकु वाकिंग चेस्तू अवगाहन कल्पिंचारु భూగర్భంలో మట్టి నశిస్తే ప్రపంచానికి ముప్పు వాటిల్లే అవకాశం ఉందన్నారు సేవ్ సాయిల్ వాలంటీర్లు మట్టిని రక్షిస్తేనే మనుగడ ఉంటుందని తెలిపారు మట్టి దినోత్సవం అంటే వరల్డ్ సాయిల్ డే అంటారు ఈ రోజున మేము సేవ్ సాయిల్ వాకథాన్ని స్టార్ట్ చేసాము మన మట్టి అంతరించిపోతుంది మట్టిలో ఉండే జీవం పోతుంది నిర్జీవం అయిపోతుంది కాబట్టి దాన్ని రక్షించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ప్రజల మీద ప్రభుత్వం మీద అందరి మీద ఉంది కాబట్టి దీని కోసం సద్గురు యాక్చువల్గా సేఫ్ సాయిల్ మూమెంట్ స్టార్ట్ చేశారు ఆ మూమెంట్ వల్ల అందరికీ అవగాహన కల్పించడానికి ప్రముఖ ఉద్దేశం అంతేకాకుండా మనకి సాయిల్ని మట్టిని రక్షించుకోవడానికి మనకి ఒక పాలసీ కూడా కావాలి దీనికోసం ప్రజల్లో ప్రభుత్వానికి అందరికీ అవగాహన కల్పించడం కోసమే ఈ సేఫ్ సాయిల్ మూమెంట్ ఇది గ్లోబల్ మూమెంట్ అండి 390 కోట్ల మంది దీన్ని ఆల్రెడీ సపోర్ట్ చేశారు 81 దేశాలు ఈ సేఫ్ సాయిల్ మూమెంట్ ని సపోర్ట్ చేస్తున్నాయండి యాక్చువల్లీ దిస్ ఇస్ అ మూమెంట్ స్టార్టెడ్ బై సద్గురు యాజ్ సేఫ్ సాయిల్ అంటే అని చెప్పి ఇట్ ఇస్ ఇంటర్నేషనల్ మూమెంట్ ఇనిషియేటెడ్ అండ్ ఆల్ ఓవర్ ది వరల్డ్ యాక్చువల్లీ దిస్ మూమెంట్ ఇస్ కంటిన్యూయింగ్ అండ్ దెన్ పీపుల్ ఆర్ enthusiastically participating to save the soil so that is the motto the soil is in danger of you know not producing anything in future the same trend goes on so that's why this is going on ee roju matti dinotsavam ante world soil day antamo so on this day manamu people ante mana janam antatlone awareness teeskuraadaniki avagahana teeskuraavataniki memantha ikkada kalisi government ki policies immediate ga urgent ga deeni meeda kavali maaku kavali endukante idi koddi samasralu manaki matti inka kuda dantloni quality undi danni manam teeskuraagalugutamu so ee avakashanni manam sadvinyogam chesukoni మన ఈ సేఫ్ సాయిల్ మూమెంట్ అవేర్నెస్ అందరిలో క్రియేట్ చేసి గవర్నమెంట్ పాలసీస్ ని ఇమిడియట్ గా తీసుకురావాలని కోరుకుంటున్నాము వరల్డ్ సాయిల్ డే సందర్భంగా సిటీ వ్యాప్తంగా సేఫ్ సాయిల్ వాలంటీర్లు అవగాహన ర్యాలీలు నిర్వహిస్తున్నారు కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ నుంచి దిల్షుక్ నగర్ మెట్రో వరకు సేఫ్ సాయిల్ నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు మట్టిలో సారం క్షీణిస్తుందన్నారు వాలంటీర్లు మట్టిని రక్షించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు సేఫ్ సాయిల్ మూమెంట్ మన భూమి నిస్సారమైపోతుంది ఎన్నో ఎకరాల సారవంతమైన మట్టిని మనం ప్రతి క్షణం కోల్పోతున్నామని మార్చి 21న సద్గురు లండన్ నుంచి మొదలై దక్షిణ భారతం వరకు 100 రోజుల ప్రయాణం చేపట్టారు 81 దేశాలు తమ తమ సహకారం తెలిపాయి అండ్ ఆ 100 రోజుల్లో భాగంగా 15 లక్షలకు పైగా పిల్లలు తమ నాయకులకు లేఖలు రాయడం జరిగింది మన సారవంతమైన మట్టిని మనం రక్షించుకోవాలి అని చెప్పి ఇప్పుడు అమెరికా 200 బిలియన్ డాలర్లను తమ సారవంతమైన మట్టిని రక్షించుకోవడానికి ఇన్వెస్ట్ చేశాయి తెలంగాణ ప్రభుత్వం మరియు భారతదేశ ప్రభుత్వం కూడా ఈ మూమెంట్స్ సహకారం తెలిపి ఎంఓయు సైన్ చేయడం జరిగింది సో ఈ పాలసీలు అనేవి ఇంప్లిమెంట్ అయ్యేంత వరకు ఈ మూమెంట్ కొనసాగుతూనే ఉండాలి అన్న ఉద్దేశంతో ఈ వాకథాన్ ఇవాళ నిర్వహించాము ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ మట్టి దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి మట్టిలో ఆర్గాన్ సామర్థ్యం తగ్గిపోతుందన్నారు సేవ్ సాయిల్ వాలంటీర్స్ మట్టిని రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు హైదరాబాద్ తార్నాకలోని ఆర్టీసీ హాస్పిటల్ నుంచి ఓయు ఆర్ట్స్ కాలేజ్ వరకు వాకింగ్ చేశారు వివిధ కాలేజీల విద్యార్థులు కార్యక్రమంలో పాల్గొన్నారు వ్యాపార భూముల్లో 3-6% సేంద్రీయ పదార్థం ఉండేలా చట్టాలు రూపొందించాలని ప్రపంచ దేశాలను కోరినట్టు తెలిపారు సేవ్ సాయిల్ వాలంటీర్లు ఇది ప్రపంచవ్యాప్త పర్యావరణ ఉద్యమం అన్నారు ఇషా ఫౌండర్ సద్గురు ప్రపంచవ్యాప్తంగా 100 రోజుల పాటు 27 దేశాలు బైక్ పై ప్రయాణం చేశారన్నారు దీంట్లో 390 కోట్ల మంది భాగస్వామ్యం అయ్యారన్నారు మట్టిని రక్షించుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు సేవ్ సాయిల్ వాలంటీర్లు ఈ సేఫ్ సాయిల్ మూమెంట్ మేమందరం జాయిన్ అయ్యాం మా స్టూడెంట్స్ అందరం కలిసి అవేర్నెస్ పెంచుతున్నాం ఎందుకంటే మన ఎర్త్ ఎస్పెషలీ సాయిల్ చాలా ఇరోడ్ అయిపోతుంది చాలా పాడవుతుంది దాని న్యూట్రియంట్స్ అన్ని పోతున్నాయి దాన్ని ప్రొటెక్ట్ చేస్తే నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్లో కూడా దాని బెనిఫిట్ వస్తుంది డిఫరెంట్ ప్లేసెస్లో వాకథాన్స్ స్టాండర్డ్ ఈ మూమెంట్ అనేది ఒక 3 మంత్స్ బ్యాక్ స్టార్ట్ అయింది
సద్గురు గారు స్టార్ట్ చేశారు ఈ మూమెంట్ని. మనకి మన సాయిల్లో ఆర్గానిక్ కంటెంట్ అనేది చాలా తగ్గిపోతుంది. సో అది కాపాడుకోవడానికి ఈ అవేర్నెస్ అనేది క్రియేట్ చేస్తుంది. మన సాయిల్లో ఉన్న ఆర్గానిక్ కంటెంట్ 3% కంటే ఎక్కువ ఉండడానికి ట్రై చేస్తున్నాం. సో దానికి మనకి డిఫరెంట్ పీపుల్ నుంచి, గవర్నమెంట్స్ నుంచి సపోర్ట్ కావాలి. ఆ సందర్భంగా ఇక్కడ మేము ఉస్మానియా యూనివర్సిటీలో 150-200 స్టూడెంట్స్తో